హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మనకి తరచుగా వినపడే పదం పీఈ రేషియో అంటే ప్రైజ్ అర్నింగ్ రేషియో సో ఇట్లాంటి రేషియో ఎందుకు మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు వారు ఎటువంటి టైమ్స్లో వాడుతూ ఉంటారు వారు ఈ రేషియోని ఎప్పుడు ఎలాగ దీన్ని అర్థం చేసుకోవాలి అండ్ ఈ రేషియోని బేస్ చేసుకుని ఒక స్టాక్ని అమ్మాలా కొనాలా ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఈరోజు నేను మీ ముందుకి ఈ వీడియోతో వచ్చేసాను సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే పి రేషియోని బేసిక్స్ నుంచి తీసుకుని రేపొద్దున కానీ మీరు ఈ వీడియో విని తర్వాత పి రేషియో గురించి ఆర్పి రేషియో అన్న టాపిక్ వచ్చి వస్తే మీరందరూ కూడా డెఫినెట్గా ఓకే దీనివల్ల ఈ పర్టిక్యులర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆర్ దీనివల్ల ఇలాంటి ఒక ఇఫెక్ట్స్ ఉంటాయి అనే దాని మీద మీరు కూడా ఎక్స్పోర్ట్స్ అయిపోవాలని నేను ఈ వీడియోతో వచ్చేసాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ప్రెస్ చేసేయండి అండ్ ఇటువంటి ఎన్నో మంచి కంటెంట్స్ని ఎప్పటికప్పుడు మేము మేము ముందుకి తీసుకొస్తూ ఉంటాము సో ఇంకెందుకు ఆలస్యం నేను సిఏ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ పి రేషియో అంటే ఏంటి సో ఈ పర్టికులర్ వీడియోలోని మనం పీ రేషియో అంటే ఏంటి ఈ పి రేషియోని ఎలా క్యాల్కులేట్ చేస్తారు అండ్ ఈ పి రేషియో వెనకాతుల ఆర్ పీ రేషియోని డిటర్మైన్ చేస్తూ అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి అండ్ పి రేషియో యొక్క ప్రాబ్లమ్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి అండ్ పి రేషియోని ఎలా యూస్ చేయాలి సెల్ చేయడానికి కానీ బై చేయడానికి కానీ అండ్ ఫైనల్గా పిఈ రేషియోని ఎక్కడ ఆర్ ఎలాగ మనం కంప్యూట్ చేసుకోవాలి సో ఇన్ని పర్టికులర్ ఆస్పెక్ట్స్ గురించి టచ్ చేయడానికి అండ్ మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి నేను వచ్చేసాను మొదటిగా పి రేషియో సో పిఈ రేషియో అంటే ప్రైస్ అర్నింగ్ రేషియో ఏ పర్టికులర్ కంపెనీకైనా ఆ కంపెనీ యొక్క బిజినెస్ని కానీ ఆర్ ఆ కంపెనీ యొక్క స్టాక్ని వాల్యూ చేయడానికి ఈ పీఈ రేషియోని ఆధారంగా తీసుకుంటారు ఈ పీఈ రేషియోని ఎర్నింగ్స్ మల్టిపుల్ అని కూడా అంటూ ఉంటారు అయితే ఈ పి రేషియోకి ఫార్ములా ఏంటి సో మొదటిది చాలా సింపుల్ ఫార్ములా అండి రెండే రెండు విషయాలు మొదటిది ఆ స్టాక్కి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఒక పర్టిక్యులర్ కంపెనీ యొక్క స్టాక్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేయాలి ఆర్ స్టడీ చేయాలి అని అనుకుంటున్నారో దాని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకుని ఆ కంపెనీ యొక్క లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ యావరేజ్ ఆఫ్ ఎర్నింగ్స్ పర్ షేర్ సో ఈ ఈపీఎస్ అన్న మాట కూడా మనం తరచూ వింటూ ఉంటాం ఈపిఎస్ అంటే ఏమీ లేదండి ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ నుంచి అన్ని చార్జెస్ ఆర్ అన్ని ఎక్స్పెన్సెస్ పోగా మిగిలిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ప్రాఫిట్ పర్ షేర్ బేసిస్లో మీరు డివైడ్ చేస్తే మీకు పర్ షేర్కి ఎంత ఎర్నింగ్స్ అనేది చూపిస్తుంది సో ఈ రెండు డేటాని తీసుకుని మీరు కానీ డివైడ్ చేస్తే అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ద ఈపీఎస్ అనే ఒక దీన్నే మనం పీఈ రేషియో కింద ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము సో బ్లైండ్గా మనకి ఇప్పుడు వరకు తెలిసిన తంబ్రూలు ఏంటి అని అంటే ఒక కంపెనీ యొక్క స్టాక్ కానీ దాని యొక్క పి రేషియో కానీ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ కన్నా తక్కువ ఉంటే ఆ పర్టికులర్ కంపెనీని మనం కొనేసుకోవచ్చు అనే ఒక పర్టికులర్ ఒక చిన్న లాజిక్ ఆర్ చిన్న తంబ్రూలతో ఇప్పుడు వరకు చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము అని మనకి తెలిసింది బట్ టెక్నికల్గా చూసినట్టయితే ప్రతి ఒక్క బిజినెస్ వారు డిఫరెంట్ బిజినెసెస్కి చూస్తే పీ రేషియోలు డిఫరెంట్గా ఉండడం సహజమే కానీ ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వివిధ రకాల కంపెనీస్ ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారో వాళ్ళ యొక్క పీ రేషియోస్ కూడా డిఫరెంట్గా ఉంటాయంటే నమ్మండి సో ఈ పర్టికులర్ పీఈ రేషియోని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీది చెప్తాను సో ఇన్ఫోసిస్ కంపెనీది కానీ మనం తీసుకుని దాని పీఈ రేషియో కానీ క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ యొక్క ఈపీఎస్ని కన్సల్ట్ డేట్ చూస్తే ఫార్టీ నైన్ పాయింట్ టూ రూపీస్ ఉంది అండ్ కరెంట్గా వాళ్ళ యొక్క మార్కెట్ ప్రైస్ థౌజండ్ ఎయిట్ నాట్ త్రీ ఉంది సో దీన్ని ఈ రెండు డేటాని పెట్టుకుని మనం పీఈ రేషియో కానీ కంప్యూట్ చేసి చూసినట్టయితే ఇన్ఫోసిస్ షేర్ యొక్క పీఈ రేషియో థర్టీ సిక్స్ టైమ్స్లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈ పర్టికులర్ ఇన్ఫోసిస్ షేర్ థర్టీ సిక్స్ టైమ్స్ యొక్క పీ రేషియో నుంచి మనం ఏ ఇన్ఫ్లుయెన్స్ పొందగలం డెఫినెట్గా ఏది పొందలేం సో ఎప్పుడు ఒక పీఈ రేషియో మీరు కంప్యూట్ చేసిన తర్వాత ఆ స్టాక్కి ఉన్న క్లోజ్ బై కంపెనీస్ ఆర్ అదే ఇండస్ట్రీలో ఉన్న అదర్ కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తేనే మనకు ఒక ఐడియా అంటూ తెలుస్తుంది సో ఇప్పుడు ఇన్ఫోసిస్ పనిచేసే ఇండస్ట్రీలో అని దాని క్లోజ్ కాంపిటీటర్స్ తీసుకుంటే టీసీఎస్ అండ్ విప్రో వాళ్ళు సో టీసీఎస్ యొక్క షేర్ వాల్యుయేషన్ ఆర్ పీ రేషియోని చూసుకుంటే థర్టీ ఎయిట్ టైమ్స్కి ట్రేడ్ అవుతుంది వర్యాజ్ విప్రోని తీసుకుంటే అదే డేటా ప్రకారం వాళ్ళు థర్టీ వన్ టైమ్స్కి ట్రేడ్ చేస్తారు టీ వన్ ఇస్ దేర్ పిఈ రేషియో సో దీని నుంచి మనకి ఏమర్థం అవుతుంది సో థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ వన్ సో ఈ పర్టికులర్ ఇన్ఫోసిస్ కన్నా టీసీఎస్ ఓవర్ వాల్యూడ్గా అనిపిస్తుంది అండ్ విప్రో అండర్ వాల్యూడ్గా అనిపిస్తుంది అనే ఇమ్మీడియట్ కన్క్లూజన్కి మనం వచ్చేస్తాము పీ రేషియోని తీసుకుంటే కానీ ఈ పీ రేషియోని డిటర్మైన్ చేస్తే అసలు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది తెలుసుకుందామా సో నెక్స్ట్ పీ రేషియోని డిటర్మైన్ చేయడానికి ఏడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ప్లే చేస్తాయండి మొదటిది అండ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏదైతే పీఈ రేషియోని డ్రైవ్ చేస్తుందో అదే ఎర్నింగ్స్ ఒక కంపెనీ యొక్క రిటర్న్స్ ఆర్ ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆర్ ఆ కంపెనీకి ఎంత రాబడి ఉంది అనేదే మేజర్ పాయింట్ ఈ పీఈ రేషియోని డిటర్మైన్ చేయడానికి అండ్ మనందరికీ తెలిసిన విషయం ఎప్పుడైనా స్టేబుల్ బిజినెస్ యొక్క పీఈ రేషియో సైక్లికల్ బిజినెస్ల కన్నా గ్యారంటీడ్ ఆర్ ఎక్కువ స్టేబుల్గా ఉంటాయి ఆర్ హయర్గా ఉంటాయి ఎందుకు ఎందుకంటే ఎప్పుడన్నా మన ఎకానమీలోని ఏమన్నా ఒక రఫ్ ప్యాచ్ ఆర్ రఫ్ ఫేజ్ని ఎంటర్ అయిన ఏ ఎంటర్ అయితే మన అందరి యొక్క ఇన్కమ్ మీద ఆ ప్రభావం పడుతుంది సో ఇన్కమ్ తగ్గిన పక్షాన మనం డెఫినెట్గా బేసిక్ నెసెసిటీస్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన కన్జ్యూమర్ గూడ్స్ కానివ్వండి ఎసెన్షియల్స్ ఏవైతే తింటామో ఇవి అండ్ కన్జ్యూమర్ గూడ్స్ ఇవే కాకుండా ఫార్మాస్యూటికల్ అంటే మనకు మెడిసిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండు బేసిక్ నెసెసిటీస్ కింద కేటగరైజ్ అవుతాయి అదే కానీ మనం ఒక మన ఇన్కమ్ తగ్గిపోయినప్పుడు ఎల్లు ఒక లగ్జురీ కార్ని కొనాలని ఎప్పుడు అనుకోము సో ఇందులోని ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అనేవి బేసిక్ నెసెసిటీస్ గాను అండ్ ఈ ఆటోమొబైల్స్కి ఆర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన వెహికల్స్ కానివ్వండి కొంచెం లగ్జురియస్ గుడ్స్ గానో క్యాటర్ అవుతాయి సో హిందుస్థాన్ యూని లివర్ కంపెనీ యొక్క పీఈ రేషియో స్టేబుల్ బిజినెస్ అయినప్పటికీ వాళ్ళ యొక్క అర్నింగ్స్ ఎప్పుడూ ఒక స్టెబిలిటీని మెయింటైన్ చేస్తాయి కాబట్టి వీళ్ళ యొక్క పీఈ రేషియో డెఫినెట్గా హీరో మోటార్ కార్ప్ కన్నా ఎక్కువే ఉంటుంది బికాస్ అది సైక్లికల్ కంపెనీ సో అర్నింగ్స్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎర్నింగ్స్ మాత్రం ఉంటే సరిపోతుందా సో సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గ్రోత్ ఒక కంపెనీ ఎలా గ్రో అవుతుంది సో డెఫినెట్గా ఒక కంపెనీకి మంచి గ్రోత్ ఉంది దాని యొక్క ఇండస్ట్రీ ఆర్ దానికి ఉన్న స్ట్రెంగ్స్ ఆర్ పర్టికులర్ ఒక పర్టికులర్ ఒక స్ట్రాంగ్ దీనివల్ల ఈ కంపెనీ మంచిగా గ్రో అవుతుంది అని మనకు అనిపిస్తే డెఫినెట్గా లాగా మనం ఆ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తాం సో ఏ కంపెనీకి అయితే ఎర్నింగ్ స్టేబుల్గా ఉండడమే కాకుండా గ్రో అవుతుంది అనే పర్టికులర్ ప్రాస్పెక్ట్స్ కనిపిస్తే ఆ కంపెనీకి బి రేషియో హైయర్గా ఉంటుంది అండ్ డెఫినెట్గా ఏ కంపెనీకి అయితే గ్రోతే ఉండదో ఆ కంపెనీకి బి రేషియో లోవర్గానే ఉంటుంది సో ఇక్కడ ఎర్నింగ్స్ వచ్చి ఆ గ్రో అయితే మాత్రం సరిపోతుందా డెఫినెట్గా ప్రాఫిటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఏ కంపెనీ అయితే వాళ్ళ షేర్ హోల్డర్స్కి ప్రాఫిటబుల్ రిటర్న్స్ ఇస్తుందో డెఫినెట్గా ఆ కంపెనీ యొక్క పీ రేషియో మిగతా వాటికన్నా ఎక్కువే ఉంటుంది అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ అనేది డెట్ డెట్ అంటే ఇంకొకళ్ళ డబ్బుల ఆధారంగా మనం బిజినెస్ నడిపించడం సో డెఫినెట్గా ఈ డెట్ ఆర్ మనం రుణంగానే తీసుకుంటే దాని మీద మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ బర్డన్ మన ప్రాఫిట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అండ్ అలాగే దీనికి తగినట్టు రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది సో డెఫినెట్గా ఏ కంపెనీ అయితే అసలు డెట్ ఫ్రీ అంటే డెట్టే లేని కంపెనీస్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటాం ఎందుకంటే మనకు ఒక గ్యారంటీడ్గా రిటర్న్ వస్తుంది అనే విషయం మీద మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది సో డెఫినెట్గా డెట్ ఎక్కువ ఎక్కువ ఎంప్లాయ్ చేసే పర్టికులర్ కంపెనీస్ ఒక పీ రేషియో తక్కువగాను అండ్ జీరో డెట్ అంటే డెట్ ట్టే లేని కంపెనీస్ కంపెనీస్ యొక్క పీ వాల్యుయేషన్స్ ఉంటాయి ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ మార్కెట్స్ పర్స్పెక్టివ్ ఇప్పుడు మనం ఏంటి అని అంటే ఒక ఇన్వెస్టర్గా మార్కెట్ని కానీ మనం స్టడీ చేసినట్టయితే కొన్ని కొన్ని పీరియడ్స్లోని వాళ్ళు కొన్ని కొన్ని బిజినెసెస్ వైపుగా మళ్ళీ ఉంటుంది అంటే ఇన్వెస్టర్స్ యొక్క మూడ్ ఆర్ ఇన్వెస్టర్స్ యొక్క ఆ ఇన్ఫర్మేషన్ సర్కిల్ కానివ్వండి ఆర్ కొంతమందిని ఫాలో అవ్వడం సో ఇటువంటి వేరియస్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని మార్కెట్లోని ఈ బిజినెసెస్ అనేవి కొన్నిసార్లు కొన్ని పీకి రీచ్ అయినాయి అంటే సింపుల్గా నైన్టీన్ నైంటీస్లోని అందరూ సిమెంట్ ఇండస్ట్రీ వైపుగా వెళ్ళారు ఇన్వెస్టర్స్ మళ్ళీ అదే ట్రెండ్ టూ థౌజండ్కి వచ్చేసినప్పటికీ ఇన్ఫోటెక్ అండ్ మీడియాకి సంబంధించిన కంపెనీస్ వైపుగా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని మళ్లించుకున్నారు అండ్ టూ థౌజండ్ త్రీ టు టూ థౌజండ్ సెవెన్కి అందరూ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ మీద కంప్లీట్గా వెళ్ళి డైవర్ట్ చేసుకున్నారు అండ్ ఫైనల్గా టూ థౌజండ్ టెన్ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఈ ఫార్మాసూటికల్ కంపెనీస్ అండ్ కెమికల్ కంపెనీస్ ఒక స్టేబుల్గా నిలిచినాయి అన్నమాట సో ఎలాగైతే ఈ పర్టికులర్ కంపెనీస్ పర్ఫామ్ చేసుకుంటూ వచ్చాయో అట్లాగే ఈ పర్టికులర్ ఇన్వెస్టర్స్ యొక్క మూడ్ కూడా డిపెండ్ అయ్యింది ఆ పర్టికులర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క షేర్ యొక్క పీఈ రేషియో కానీ మనం ఇయర్ టూ థౌసండ్లో తీసుకున్నట్టయితే టూ హండ్రెడ్ టైమ్స్ ఆఫ్ ద ఎర్నింగ్స్ వాళ్ళ యొక్క అర్నింగ్స్ కన్నా టూ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువలో ట్రేడ్ అయింది అది కానీ ఇప్పుడు రెండు డీకేట్స్ తర్వాత కానీ మనం చూసినట్టయితే అదే కంపెనీ షేర్ అదే స్టేబుల్ గ్రోత్ తోటి అదే ఎర్నింగ్స్ తోటి చూస్తే ఈరోజు దాని యొక్క పీఈ రేషియో వాల్యుయేషన్ థర్టీ ఫైవ్ టైమ్స్కి ట్రేడ్ అవుతుంది సో ఇది దేనివల్ల అని మీరు చూస్తే ఆ పర్టికులర్ పీక్ టైంలోని ఆ పర్టికులర్ ఇన్వెస్టర్స్ ఆర్ మార్కెట్ కండిషన్స్ని బట్టి కంప్లీట్గా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటూ ఉండేటప్పటికి కూడా మనకి పీ రేషియోస్ వచ్చి డిఫరెన్సెస్ వస్తాయన్నమాట ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటే మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ ఏంటి అనేది ఇది ఫిఫ్త్ ఫ్యాక్టర్ సిక్స్త్ ఫ్యాక్టర్ విషయానికి వచ్చేసినప్పటికీ డివిడెండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా పీఈ రేషియోని డిటర్మైన్ చేస్తాయి అది ఎలా అని చూస్తే ఎవరైనా ఇన్వెస్టర్ ఏ కంపెనీ అయితే స్టేబుల్గా రెగ్యులర్గా ఫిక్స్డ్గా ఇన్కమ్ ఆర్ డివిడెండ్ని డిక్లేర్ చేస్తారో డెఫినెట్గా ఆ కంపెనీలోనే మనం కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దామో ఆర్ ఎక్కువగా ఇటువంటి కంపెనీస్ని ప్రిఫరెన్సెస్ ఇవ్వడం అనేది చూస్తూ ఉంటాం సో ఏ కంపెనీస్ అయితే డివిడెన్స్ కొంచెం రెగ్యులర్గా హయ్యర్గా మంచి ఫేవరబుల్ డివిడెండ్ పాలసీస్ ఉంటాయో ఆ కంపెనీస్ యొక్క పీఈ రేషియోస్ డివిడెన్స్ అస్సలు డిక్లేర్ చేయని కంపెనీస్ కన్నా హైగానే ఉంటాయి బట్ ప్రతిసారి ఇదే పర్టికులర్ సెంటిమెంటే వర్కౌట్ అంటే కాదండి బికాస్ వారెన్ బఫే గారి కంపెనీ అసలు డివిడెన్సే డిక్లేర్ చేయదు కానీ దాని యొక్క పీఈ రేషియో కూడా రీజనబుల్గానే ట్రేడ్ అవుతుందని తెలుస్తుంది సో డివిడెన్స్ మాత్రమే కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది బట్ పీఈ రేషియోని క్యాల్కులేట్ చేయడం ఆర్ పిల్ల రేషియో ఎందుకు హైగా ఉంది ఆర్ ఈ కంపెనీకి ఎందుకు లోగా ఉంది అంటే డివిడెండ్ ఈల్డ్ ఆర్ డివిడెండ్ డిక్లరేషన్ పాలసీ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది సెవెంత్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బీ రేషియోని దేని ఎలా డిటర్మైన్ చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్ ఆర్ డిస్కౌంట్ రేట్ ఒక కంపెనీ ఆర్ ఒక కంపెనీ ఒక బిజినెస్ వాల్యుయేషన్ చేయడానికి మనం వాటికి వచ్చే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే ఫ్యూచర్లో మనం ఇంత క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది ఈ కంపెనీ అని ఏదైతే ఎస్టిమేట్ చేస్తామో దాన్ని మనం ప్రజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలి సో ఇలా కన్వర్ట్ చేసుకునేటప్పుడు మనం రిస్క్ ఫ్రీ రేట్ని తీసుకుంటాం అంటే ఈ కంపెనీ ఎంతవరకు రిస్కీ అనే దాని మీద ఆర్ ఈ కంపెనీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ ఆర్ అపిటైట్ని బేస్ చేసుకుని ఒక రేట్ని మనం తీసుకోవడం జరుగుతుంది సో ఈ రేట్ ఎంత తక్కువగా ఉంటే ఆ బిజినెస్ యొక్క పి రేషియో అంత హయ్యర్గా ఉంటుంది బికాస్ లెసర్ ద రేట్ లోవర్ ద రిస్క్ ఎక్కువ రేట్తో మనం కానీ డిస్కౌంట్ చేసామంటే డెఫినెట్గా ఈ కంపెనీకి రిస్క్ ఎక్కువ ఉంది అని అండ్ వాళ్ళ యొక్క బిజినెస్కి ఆ పీ రేషియో ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా ఇట్ విల్ కమ్ లోవర్గా చూపిస్తుంది ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇదండి ఏడు ఫ్యాక్టర్స్ ఏవైతే ఈ పర్టిక్యులర్ పీఈ రేషియోని డిటర్మైన్ చేస్తాయి అయితే పీఈ రేషియోని మనం ఎఫెక్టివ్గా ఎలా వాడగలుగుతాము అంటే ఒక పీ రేషియోని కంప్యూట్ చేసేసిన తర్వాత ఒక పీ రేషియోని ఈ పర్టిక్యులర్ ఫ్యాక్టర్స్ ద్వారా కంప్లీట్గా అక్యురేట్గా అంటే పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతామా అని అంటే డెఫినెట్గా ఎటువంటి సిచ్యువేషన్లోనే అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా పీ రేషియోని అంత కరెక్ట్గా అక్యురేట్గా ప్రెడిక్ట్ చేయడం అనేది ఒక డిఫికల్ట్ అయిన పాయింటే అయితే మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కానీ చేయగలిగితే నేను ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్ కానీ మీకు ఆన్సర్ దొరికినట్టయితే ఒక పర్టికులర్ స్టాక్ ఆర్ బిజినెస్కి సంబంధించి కొంచెం వరకు మీరు పీఈ రేషియోని ఒక్క మోస్తరుగా ప్రెడిక్ట్ చేయగలుగుతారు మొదటిది మీరు ఏదైతే స్టాక్ ఆర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాటి యొక్క ఎర్నింగ్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్కి ఎలా ఉంటుంది గ్రోత్ ఎలా ఉంటుంది అని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఈ పర్టికులర్ కంపెనీకి ఈ పర్టికులర్ ఎర్నింగ్స్కి సంబంధించి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలి థర్డ్ థింగ్ ఇప్పుడు కరెంట్గా ఈ స్టాక్ ఎలా ట్రేడ్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో వీళ్ళు ప్రొజెక్ట్ చేసే ఈ ఎర్నింగ్స్కి గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు చూసే వాల్యుయేషను ఓవర్ వాల్యూడ్గా ఉందా అండర్ వాల్యూడ్గా ఉందా అనేది తెలుసుకోవాలి అండ్ ఫైనల్గా ఏమన్నా ఒక ఫ్యాక్టర్ వల్ల నేను ఈ పైన వేసుకున్న అసమ్షన్స్ అన్నీ తారుమారు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్గా మారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయా లేదా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి సో ఈ అబౌ ఫ్యాక్టర్స్ని కానీ మీరు అనలైజ్ చేసి ఒక పర్టికులర్ కన్క్లూజన్కి వచ్చినట్టయితే ఆ పీఈ రేషియో ఏదైతే నెంబర్స్ మీరు చదువుతారో ఈ ఫ్యాక్టర్స్తో ఆన్సర్స్ ఆర్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్తో పాటు మీరు రిలేట్ చేసుకోగలిగితే అప్పుడు మీకు ఒక మీనింగ్ఫుల్ అండర్స్టాండింగ్ వస్తుంది సో పీఈ రేషియో మాత్రమే ఫిఫ్టీన్ టు ట్వంటీ కల్లా తక్కువ ఉంటే వెంటనే కొనే ఈ పర్టికులర్ థర్టీ ఎయిట్ ఉంది థర్టీ సిక్స్ ఉంది దీనికన్నా ఇది తక్కువగా ఉంది దీనికన్నా ఎక్కువగా ఉంది ఇది ఓవర్ స్టాక్ వదిలే సో ఇటువంటి ఒక ఒక హ్యాపజాడ్ ఆర్ ఏదో ఒక సబ్జెక్టివ్గా ఒక డెసిషన్కి వచ్చేదానికన్నా ఒక రేషనల్గా మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకి హెల్ప్ అవుతుంది అండ్ బేస్ చేసుకుంటే అంటే పీఈ రేషియోని మాత్రమే బేస్ చేసుకుని నేను ఒక షేర్ని అమ్మేయడం కానీ కొనేయడం కానీ చేయొచ్చానంటే టెక్నికల్గా కాదండి పీ రేషియో అనేది కంప్లీట్గా ఎర్నింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది బట్ ఎర్నింగ్స్ ఒక్కటి మాత్రమే మేజర్ ఫ్యాక్టర్ కాదండి మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి సో మనం ఇతర ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేస్తాం కాబట్టి అలా ఇతర ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకున్నాక మనం ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవాల్సింది ఉంటుంది సో అయితే మనం ఈ పీఈ రేషియోకి ఉన్న ప్రాబ్లమ్ని ఎలా ఈజీగా ట్యాకిల్ చేసుకోవాలి అని చూస్తే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం పీఈ రేషియోని క్యాలకులేట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి ఒక సింపుల్ చిట్కా లాగా మీరు కానీ ఒక టూ టు త్రీ ఇయర్స్కి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఎటువంటి కంపెనీస్ అని చూస్తే ఏ కంపెనీస్ యొక్క స్టాక్ అయితే వాళ్ళ లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లోని లోవర్ బ్యాండ్లో పీఈ రేషియో ఉంటుంది కదా అదే లోవర్ బ్యాండ్తో ఇప్పుడు మాత్రం ట్రేడ్ అయితే అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి స్కోప్ ఫర్ గ్రోత్ వాళ్ళ యొక్క గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది దీనికి మంచి ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ స్టాక్ కోవిడ్ పీరియడ్ తర్వాత వీళ్ళు లోవర్ పీఈ రేషియోతో ట్రేడ్ చేస్తున్నారు సో ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి స్కోప్ గ్రోత్ కనే స్కోప్ ఉంటుంది అని మనకి తెలుస్తుంది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కానీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే మోస్ట్ కన్జర్వేటివ్ అంటే అతి తక్కువ పీఈ రేషియో ఉన్న కంపెనీస్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే అంటే మరీ తక్కువ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అసలు వాటికి ఎర్నింగ్స్ స్కోప్ ఫర్ గ్రోత్ లేని కంపెనీస్ కాదండి సో గ్రోత్కి స్కోప్ ఉండి వాళ్ళ ఎర్నింగ్స్ కానీ ప్రాఫిటబిలిటీ ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తే అప్పుడు ఫైవ్ ఇయర్స్ కన్నా మోర్ మీరు కానీ పీరియడ్ పెట్టుకుంటే అతి తక్కువలో ట్రేడ్ అయ్యే పీఈ రేషియో స్టాక్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు అండ్ అదే మీరు ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా వెయ్యాలి అని మీరు కానీ అనుకుంటే ఏ కంపెనీకి అయితే వాళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ కానీ గ్రోత్ కానీ ఎర్నింగ్స్ కానీ డెఫినెట్గా పెరుగుతుంది గ్యారెంటీగా మీరు అనుకుంటే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెంగా మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఆ రూపీ కాస్ట్ యావరేజింగ్ యొక్క బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట సో నేను చెప్పిన ఈ పర్టికులర్ థింగ్స్ అంటే ఎలా ట్యాకిల్ చేయాలి అసలు పీఈ రేషియో ఇలా అంటున్నారు అలా అంటున్నారు దాన్ని బేస్ చేసుకుని చెయ్యొద్దు అంటున్నారు దాన్ని బేస్ చేసుకునే చెయ్యాలి అంటున్నారు సో వీట్లాంటి ఉన్న ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి ఈజీగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఆధారంగా ఇలాంటి పీఈ రేషియోస్ ఉన్న స్టాక్స్కి మీరు వెళ్ళొచ్చు అండ్ ఫైనల్గా ఈ పీఈ రేషియోని ఎలా కంప్యూట్ చేయాలి ఇంతకు అయితే ఇన్వెస్టర్స్ మాన్యువల్గా కంప్యూట్ చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు అవసరమే లేదండి మీరు చాలా ఈజీగా ఏదన్నా మొబైల్ యాప్ ద్వారా కానీ ఆర్ వెబ్సైట్స్ నుంచి కానీ ఈ ని తీసుకోవచ్చు అంతెందుకండి మన గ్రో యాప్లో కానీ మీరు వెళ్ళి ఏ పర్టికులర్ స్టాక్ యొక్క పీఈ రేషియో కావాలంటే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే వాళ్ళ యొక్క పీఈ రేషియో యొక్క డేటా మీకు అక్కడే రిఫ్లెక్ట్ అవుతుంది ఇమీడియట్గా సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చు సో ఐ హోప్ ఈ పర్టికులర్ కంప్లీట్ వీడియో మీకు ఒక పీ రేషియో గురించి ఒక క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ అందించి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఎక్స్పర్ట్స్ లెవెల్కి కాకపోయినా నెక్స్ట్ టైం మీరు కానీ పీఈ రేషియో అన్న మాట వింటే డెఫినెట్గా మీకు కీ పాయింట్స్ అండ్ ఫ్యాక్టర్స్ గుర్తుకొస్తాయని ఆశిస్తూ ఎప్పుడు చెప్పేటట్టుగా డిస్క్లైమర్ ఈ పర్టికులర్ వీడియోని జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చెప్పడం మాత్రం జరిగిందండి అండ్ డెఫినెట్గా ఈ వీడియో ఆధారంగా మీరు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేయండి ఆర్ పీ రేషియో ఇట్లా ఉంది కాబట్టి ఈ పర్టికులర్ రేషియోకి వెళ్ళండి ఆర్ ఇవి కొనండి అమ్మండి అనే టూ వంటి టైప్ ఆఫ్ సొలిసిటేషన్స్ జరగట్లేదండి ఇది ఒక్క జస్ట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ సో మీ యొక్క ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేయడం మాత్రమే సో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ వెరీ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్ థ్యాంక్ యూ అండ్ గ్రో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దాంట్లో కూడా మీకు అన్ని ఎండ్ టు ఎండ్ మీ హెల్త్కి సంబంధించి మీ కెరియర్ డెసిషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ అన్నిటి గురించి దాంట్లో కూడా ఎండ్ టు ఎండ్ Memo Chaparam Jargutundi and our particular YouTube channel ki subscribe cheskollante Link in the description loacher. So have a happy investing. Thank you. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and all other instruments traded on the stock exchanges.